నేటి ద జాన్ యాంకర్బర్గ్ షోలో బైబిల్ ఎంత ఖచ్చితమైనది? మనకు అందుబాటులోనున్న నూతన నిబంధన భిన్న వ్రాత ప్రతుల్లో 400,000 వ్యత్యాసములున్నవనుట ఎంతవరకు సత్యము? బైబిల్ రచయితలు చెప్పాలని ఉద్దేశించినది నిజముగా మనకు తెలుసా? నేటి ద జాన్ యాంకర్బర్గ్ షో కార్యక్రమములో అది మీరు తెలుసుకోనున్నారు. మంచిది, నేటి మా కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మొదటగా బడ్ ఎహన్మెన్ యొక్క పుస్తకమైన మిస్ కోటింగ్ జీసస్ లోని సత్యాలను చూశారు. ఆ పుస్తకంలో మనం దగ్గర మొదట రాయబడిన ప్రతులు లేనప్పుడు, అపోస్తలులు స్వయంగా రాసిన ప్రతులు లేనప్పుడు, వాటిని చూసి ఇలా ఒక తరము నుండి మరొక తరం వరకు రాయబడిన ప్రతులు లేనప్పుడు, మరియు 400,000 పాఠ్యవైశ్యాసములు ఉన్నప్పుడు ప్రపంచంలో అపోస్తలులు నిజంగా యేసు గురించి రాశారని ఎలా చెప్పగలరు అని అతడు రాశాడు. మరియు ఇది మత సిద్ధాంతములపై తరతరములు నిలిచిపోయే ప్రభావమును చూపదా? దాన్ని వివరించుటకు ప్రపంచంలోనే చారిత్రక యేసును గురించిన గొప్ప పరిజ్ఞానం గల డారెల్ బాక్ మన మధ్యనున్నారు. అతని పక్కన ప్రపంచంలో ప్రముఖ పాఠ్య విమర్శకుడైన డానియల్ బి వల్లాస్ ఉన్నారు. ఈయన ప్రపంచమంతటి నుండి సేకరించిన రాత పతులను ఫోటోలు తీసి డిజిటల్ తరహాలోనికి మార్చుటలోనూ, మరియు కనుగొనబడిన నూతన నిబంధన సమాచారములుగా చూసి రాయబడిన ప్రతులతో పాటుగా ఒకచోట కూర్చుటకు పనిచేస్తున్న నిబంధన వ్రాత ప్రతుల అధ్యయనశాలకు డైరెక్టర్గా ఉన్నారు. నెట్ బైబిల్లో నూతన నిబంధనకు అనుభవజ్ఞుడైన సంపాదకుడు. ఆయన గ్రీక్ గ్రామర్ బియాండ్ ద బేసిక్స్ అండ్ ఎక్స్టర్టికల్ సింటాక్స్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ అనే పుస్తకాన్ని రాశారు. బర్డ్ ఎహెన్మెన్ పుస్తకము నుండి ఒక మాటను చెబుతాను. ఆయన ఇలా రాస్తున్నారు, పాఠ్య విమర్శకుడైన నూతన నిబంధన వ్రాత ప్రతుల ఆచారమును నేనెంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా సంవత్సరములు గడిచిన కొలది మొదట రాయబడిన విషయములు పూర్తిగా మార్చివేయబడినట్లుగా అనిపిస్తున్నవని అంటున్నాడు. అయితే అది సమస్య అని మీరు నమ్మడం లేదు, ఎందుకో చెప్పండి. 2005లో 4వసారి ముద్రించబడిన ద టెక్స్ట్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ అనే పుస్తకమును తన గురువైన బ్రూస్ మెట్టర్తో కలిసి ఎహర్మెన్ రాసిన మాటను నేను ఉపయోగించుకుంటాను. వారి ఇరువురును అలెగ్జాండ్రియాను లేఖను రాసిన ప్రతులు ఉన్న వ్రాత ప్రతులు అన్నీ పురాతనమైనవి మరియు ప్రాముఖ్యమైనవని, ఇవి చాలా స్వచ్ఛమైనవినిగా తరువాత తరములు అందజేయబడినవని చెబుతూ ఉన్నారు. వీటిని పరిశీలించినప్పుడు అధిక పాఠ్య విమర్శకులు అసలైన ప్రతులను పరిశీలించదలచినప్పుడు వీటిపైన ఎక్కువగా ఆధారపడతారని, కానీ అసలైన ప్రతులను పరిశీలించడానికి ఎక్కువగా పాఠ్య విమర్శకులు ఆధారపడుతున్న వాటిని గురించి చెప్పడమూ లేదు. గత వారములో మీరు చెప్పిన వాటిని కొద్దిగా గుర్తు చేయండి. పురాతన చరిత్రతో పోల్చినప్పుడు అత్యధికముగా ప్రతులు అందుబాటులో ఉన్న నూతన నిబంధన రచనలతో ప్రారంభిద్దాం. గ్రీకు, రోమును, పురాణములు లేక రచనలకు ఎన్నో రెట్లు ఎక్కువగా నూతన నిబంధనకు చెందిన వ్రాతలు అందుబాటులో కలవు. నువ్వు ఒక సాధారణ శాస్త్రీయ రచనకారుని తీసుకుని అతను రాసిన పుస్తకాలన్నీ ఒక దంతరగా పేర్చితే, హోమర్, అరిస్టాటిల్, కటూలస్, హెరోడటస్, వీరందరినీ సామాన్యుడని నేను అనను, కానీ మీరు హోమర్ గారిని గురించి విషయాలను గమనిస్తే నూతన నిబంధన తర్వాత 2వ స్థానంలో ఎక్కువ రచనలు ప్రతులు కలవు. కానీ మీరు సామాన్యులైన వారిని తీసుకుంటే వారి ప్రతులు ప్రతులకు సంబంధించిన దాదాపు 20 చూచి రాయబడిన ప్రతులు అందుబాటులో ఉన్నాయి. సమయాన్ని తీసుకుంటే అవి రాయబడిన సమయం నుండి వాటిలో అధిక శాతం వెలితీయబడిన సమయం వరకు మధ్యనున్న కాలమును గమనిస్తే అది ఎంత కాలం చెప్పండి. సాధారణంగా వాటిలో ఒక ప్రతి కూడా లభించినటువంటి కాలం దాదాపు 500 నుండి 1000 సంవత్సరాలు. నూతన నిబంధన వ్రాయుట పూర్తి చేయబడిన తర్వాత 400 సంవత్సరాల కాలమును గమనిస్తే మనకు 60-70 ప్రతులు ఉన్నాయని చెబుతున్నాము. ఆ కాలంలో మనకు 12 ప్రతులు ఏర్పడినవని నా ఉద్దేశం. అపోస్తలులు రాయుట ముగించిన 50-100 సంవత్సరముల తర్వాత ఎన్ని ప్రతులు ఏర్పడినవి? దాదాపు 10 నుండి 15 వరకు నూతన నిబంధన ప్రతులు ఉన్నాయి. ఇప్పటికీ మీ చేతుల్లో ప్రతులు ఉన్నవా? అవును. మంచిది, కనుక మీ దగ్గర అవసరమునకు మించిన ప్రతులు ఉన్నవి అంతే కదా? సాధ్యమైతే నేను పోల్చగలిగానేమో చూస్తాను. నా ఉద్దేశము శాస్త్రీయ రచయితలు రాసిన రచనలు 4 అడుగుల ఎత్తు వరకు పేర్చినంతగా ఉంటున్నాయి. గ్రీకు రాత ప్రతులు మరియు తర్జుమా లాంటివి కలిపి మేము చెబుతున్నాము. సంఘ ఫాదరులు రాసిన మిలియన్కు మించిన మాటలు ఎన్ని విధాలుగా విభజించాలో నాకు తెలియటం లేదు. ఇంటన్నిటిని చేర్చితే అది 1 మైలు కంటే ఎత్తుగా పేర్చబడుతుంది. పాఠ్య విమర్శకులు చెబుతున్నదంతయు ఇలా మైలు ఎత్తులో పేర్చబడినవే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అందుబాటులోనున్న 29,000 ప్రతులను తీసుకొని వాటిలో రాయబడిన ప్రతి అక్షరము తరువాత అక్షరము, పదము తరువాత పదమును, ఇలాగున ఒక వ్రాత ప్రతి వ్రాత తరువాత పరీక్షించడమే పాఠ్య విమర్శలో చేయు ప్రక్రియ.
సరే, వ్యత్యాసముల విషయానికి వస్తే దాదాపు 400,000 వ్రాతపూర్తల వ్యత్యాసములు ఉన్నట్లుగా ఎహెన్మెన్ చెబుతున్నారు. సరే, నూతన నిబంధనలో 138,000 వచనాలే ఉన్నవని అంటున్నాడు అతను. అంటే ప్రతి నూతన నిబంధన ప్రతిలో ఒక్కొక్క వచనానికి 3 వ్యత్యాసములు ఉన్నాయి. మంచిది. సరే, ఇప్పుడు దానిని మనం గత వారం చేసినట్లుగానే 4 భాగములుగా విడగొడదాం. వ్రాతప్రతుల్లోనున్న 400,000 వ్యత్యాసములను 100% తీసుకుంటే ప్రపంచంలో దీనిని మనం ఎలా వివరించాలి? మరియు యేసువైపు చూచుటలోను మరియు క్రైస్తవ సిద్ధాంతములలోను మన ఆలోచనను ఇది నిజంగా వ్యతిరేకించగలుగుతుందా? ఎహెన్మెన్ 300 నుండి 400 వేళ్ల మధ్య నున్నట్లుగా చెబుతున్న విషయాలను ఆలోచిస్తే ఒక సందర్భంగా మిలియన్ల సంగతి అంటున్నాడు. అంటే అర్థం ఏంటో మనకు తెలియదు. అతను మాత్రం సంఖ్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కానీ ఆ వ్యత్యాసముల సంఖ్యను ఆలోచిస్తే మాత్రమే ఒక నూతన కథ చిత్రీకరించబడినట్లుగా అనిపిస్తూ ఉంది. డల్లాస్ సెమినారీలో నా విద్యార్థులు ఇప్పుడు ఈ పాఠ్య విమర్శలనే తరగతిని తీసుకుంటున్నారు. వారు పురాతన వ్రాత ప్రతులు సేకరణగా పిలిస్తే వాటిని చేస్తూ ఉన్నారు. వారి ప్రతి అక్షరము తిరిగి రాయాలవలసి ఉంటుంది. కనుక ఎంత స్వల్ప తేడాలున్నాయో చూస్తున్నప్పుడు వారికి విసుగుదల కలుగుతుందని నేను ఇక్కడ అనుకుంటున్నాను అని నేను మీకు చెప్తున్నాను. ఒక పాఠ్య విమర్శకుడిగా మీరు మైలు ఎత్తులో పేర్చబడిన వ్రాత ప్రతులను గమనిస్తూ వీటిలోని 75% వ్యత్యాసాలు కేవలం అక్షర దోషములే అని చెబుతున్నారు. ఎంతవరకు నిజం? వ్యర్థమైన వ్యత్యాసములు 75% పక్కకు నెట్టే వేస్తావు, అది ఉపయోగపడేది కాదు. వివిధ వ్రాత ప్రతులలో వ్రాయబడిన విధానముల బట్టి యోహాను అనే పేరు చేపరణ కొన్ని సందర్భాల్లో 1N లేక 2N లు ఉపయోగపడుతున్నాయి. ఇవి కూడా వ్యత్యాసమే. పర్యాయ పదములు వ్యత్యాసములు ఇవి దాదాపు 20-25% మాట అర్థములో మార్పు లేకున్నాను ప్రతిసారి ఆ మాట భిన్నంగా చూపించబడుతుంది. అది వ్యత్యాసం అంటే వ్యత్యాసముగానే లెక్కించబడుతుంది. వీటితో చేర్చబడులాగును సంఘ ఫాదర్లు రాసిన మిలియన్కు పైబడిన మాటలు కూడా ఉన్నాయి. వచనమును అర్థమును మార్చకుండా భిన్నంగా ఉపయోగించిన అది కూడా వ్యత్యాసంగానే పరిగణించబడింది. ఇప్పుడు ఇక్కడ లెక్కించుటకు ఆ సంఖ్యాకమైన వ్యత్యాసం నిబంధనలో 1 మిలియన్ లేక 10 మిలియన్ల వరకు వ్యత్యాసములను లెక్కించవలసి ఉంటుంది. మనము వీటిలో పోల్చినప్పుడు 300,000 నుండి 400,000 వ్యత్యాసములు ఉన్నాయని చాలా చిన్నది. అవును, శతాబ్దములుగా వాక్యములు చెదరకుండా గమనించాలని. ఇలా కొనసాగినవండి, మీ దగ్గర 75% ఉంది మరియు వాటి తర్వాత మీ దగ్గర దాదాపుగా 25% వ్యత్యాసాలు పదములు కూర్పుకు లేక పర్యాయ పదములకు మరియు అనుకూలము కానటువంటి అర్థవంతమైన వ్యత్యాసములకు చెందినవి. అనగా అవి మొదటి ప్రతులకు చెందినవి కాదు, ఇది మనలను చివరి వర్గము వరకు తీసుకెళ్తాయి. అదే అర్థవంతమైన అనుకూలమైన వ్యత్యాసములు. దీనిని గురించి నిజముగా ఎహెన్మెన్ మాట్లాడుతున్నాడు. మొదటి ప్రతుల్లో తేడాలుగా చూపగలిగింది. 1% కంటే తక్కువ సరిగా ఆలోచిస్తే తక్కువ వర్గం. వీటిలో ఏదైనా క్రైస్తవ సిద్ధాంతం పైన లేక యేసు చరిత్ర పైన ప్రభావం చూపుతుందా? ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఎహెన్మెన్ దీనిని ముఖ్యమైనదిగా చూపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ అనుకూలమైన వ్యత్యాసం వలన ఏ ముఖ్యమైన సిద్ధాంతం కూడా ప్రభావితం చేయబడలేదు. ఇది తెలియదు. కానీ పాఠ్య విమర్శకులకు చెందిన నియమం 1707 సంవత్సరమునకే రూపొందించబడిందనే మాట వినడానికి నాకెంతో ఆసక్తి అనిపించింది. 1707లో జాన్ మిల్ అనే వ్యక్తి మీ గ్రీకు నూతన నిబంధనలో అనేక వ్యత్యాసములు ఉన్నాయి మరియు ఏది నిజమైన ప్రతుల్లో మాకు తెలియదు అని చెప్పే విమర్శకులు ఉన్నారు. కనుక ఆయన గ్రీకు నూతన నిబంధన అంతటినీ కలిపి ఉంచాడు. కనుక దీని కలిపి ఇంచుటలో ఎంతో సమయము వెచ్చించాడు. ఆయన చనిపోయడానికి 1 వారం ముందు 30,000 తప్పిదములు ఉన్నట్లు తెలిపిన పుస్తకములు ముద్రించబడినవి. 1707లోనే ఒక వ్యక్తే స్వయముగా ఇన్ని తప్పిదములు కనుగొన్నాడని ఆ తర్వాత జోహాన్ ఆల్బ్రెక్ట్ బెంజిల్ వచ్చి మిల్స్ యొక్క రచనలను చూచి వ్యత్యాసములను సనాతన తత్వమును నిర్వచనమును చెప్పాడు. బెంజిల్ కూడా 1700 సంవత్సరంలోనే జీవించాడు. బెంజిల్ ఈ మాటను చెప్పిన సమయం నుండి ఇదే విషయం ఆధారముగా పనిచేస్తున్న సమూహమునకు వెలుపల ఉన్న వారిని మినహాయిస్తే మిగిలిన వారందరూ బెంజిల్ మాటనే పాఠ్య వ్యత్యాసములపై నిర్ధారణ సూత్రముగా పాటిస్తూ దాదాపు 20 సంవత్సరములకు పైబడిన కాలం. అవును, మీ అందరికీ ఈ విషయం తెలుసు అనుకుంటాను. అవును, ఒక ప్రత్యేక వచనము ప్రత్యేక బోధనను తెలియజేస్తున్నదా లేదా అనేది మాత్రమే ప్రభావితము చేయబడుతుంది. అనుకూలత కలిగిన ఈ వ్యత్యాసము గల వచనములలోనే ఇది ఎక్కువగా కలుగుతుంది. ఒక వచన భాగములోనున్న వ్యత్యాసము దాని అర్థమును మార్చినప్పుడు మాత్రమే అర్థవంతమైన వ్యత్యాసముగా పరిగణించబడుతుంది. కానీ వచన భాగములన్నింటినీ ఒక చోటికి చేర్చినప్పుడు క్రైస్తవ బోధనల్లో ముఖ్యమైన అంశమును కోల్పోయాయని చెప్పే విషయం ఇది. ఎందుకంటే ఈ వచన భాగంలో లేకుంటే దాన్ని మరొక వచన భాగంలో మనం
కనుగొనవచ్చును. అందులో మనకు తెలుస్తుంది. సాధ్యమైతే దానికి ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. 1 తిమోతి 3:16 ఆధునిక తర్జుమాలు అన్నిటిలోనూ ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని యేసును గురించి రాయబడి ఉంది. ఇప్పుడు కింగ్ జేమ్స్ బైబిల్ తర్జుమాను చూస్తే దేవుడే సశరీరుడుగా లేక శరీరధారుడిగా ప్రత్యక్షమయ్యానని రాయబడి ఉంది. గ్రీకు భాషలో ఆయన మరియు దేవుడు అనే పదముల మధ్య గల వ్యత్యాసం అక్షరము మధ్యలో చిన్న గీత దానిని వ్రాయడాన్ని చూస్తే ఓసి అని వ్రాయబడుతుందని, దానికి పైగా అడ్డముగా గీత ఉంటుంది. దేవుడు అను అర్థం ఇచ్చే పదమును విడదీసి వ్రాసే అది కూడా ఓసి అనే అక్షరాలే కానీ ఓ అక్షరం మధ్యలో తేటగా మార్చుటకు గీత ఉంటుంది. కనుక క్రీస్తు దైవత్వము ఒక వచనం పైన ఆధారపడదు. ఆయన సశరీరుడని ప్రత్యక్షమయ్యను అనేది అసలైనదని నా ఉద్దేశము. డరెల్ గారు కూడా దీన్ని నమ్ముతున్నారనుకుంటున్నాను. అయితే ఇక్కడ సత్యం ఏంటంటే, మేము ముందు కార్యక్రమాలలో చెప్పినట్లుగా క్రీస్తు దైవత్వం కూడా నిబంధన ఎంతటినూ కనిపిస్తుంది. ఈ వచనం పైన మాత్రమే ఆధారపడి లేదు. మనం ఇక్కడ సిద్ధాంతమును గురించి మాట్లాడటం లేదు, కానీ ఒక సిద్ధాంతమునకు ఎన్ని వచనములు రుజువుగా ఉండునో చెబుతున్నాం. 27 వచనములను బట్టి పెద్ద తేడాను కలిగించవచ్చుందని నేను అనుకుంటున్నాను. మంచిది, చివరికి మేము గొప్పం. సరే, నేడు ఎక్కువగా అమ్ముడవుతున్న బార్డ్ ఎహెర్మెన్ పుస్తకమైన మిస్ కోటింగ్ జీసస్లోని భాగం ఏంటంటే, నేడు మన క్రైస్తవులు అన్ని చోట్లకు తీసుకువెళుతున్న నూతన నిబంధనలో వచనములలో కొన్ని మొదటి ప్రతులలో లేనే లేవు. మనం ఒక విరామం తీసుకుందాం. తిరిగి వచ్చిన తరువాత నేను వాటి పేర్లు చెబుతున్నాను మరియు వాటిలో కొన్నింటిని వివరించనున్నాను. వ్యభిచారంలో పెట్టబడిన స్త్రీ సన్నివేశము పాఠ్య భాగమునకు చెందినది కాదు మరియు రాయకూడని విషయము. మార్కు సువార్తలోని చివరి 12 వచనములు వాటిని తీసివేయండి. ఇవి ఇక్కడ వ్రాయకూడనివి. త్రితత్వమును వివరించుచున్న 1 యోహాను 5:7 ఇది కూడా బైబిల్లో ఉండకూడదు. కుష్ఠిరోగిని స్వస్థపరిచినప్పుడు యేసు కోపగించుకునుట, ఇది మార్కు సువార్తనంతటిని ప్రభావితం చేయగలిగిన మార్పు అని చెప్పొచ్చు. సిలువులో భయంతో అరుచుట 2:9, కొట్టబడుట 5:7 మంచిది. ఇలాంటి ఉదాహరణలు ఉన్నప్పుడు మీరు బైబిల్ని ఎలా నమ్మగలరు అంటున్నాడు. నిజమా? వచ్చిన తర్వాత వాటి వివరములు తెలుసుకుందాం. ఇప్పుడు విరామం తీసుకుందాం. పునఃస్వాగతం. మనం డారెల్ బాక్తోను, వాలెస్తోను మాట్లాడుతున్నాం. మనం నేటి మన సమాజంలో లేవనెత్తబడుతున్న ముఖ్య సమస్యలను చర్చిస్తున్నాం. అదేంటంటే, నూతన నిబంధనలో ఉన్న మాటలన్నిటినీ నమ్మవచ్చునా? పుస్తకములను మరియు సిద్ధాంతములను మరియు అక్కడ మనం కనుగొంటున్న గమనిస్తున్న చారిత్రక యేసును నమ్మవచ్చునా? లేక అవి ఉద్దేశపూర్వకంగానే లేఖకుల ద్వారా తరములు మారుతున్న కొలది మార్చబడినవా అనే విషయాన్ని పాఠ్య విమర్శకుడును మరియు ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న పుస్తకమైన మిస్ కోటింగ్ జీసస్ అనే పుస్తకము రచయితైన బార్డ్ ఎహెర్మెన్ మార్కు సువార్తలోని చివరి 12 వచనములను ఉదాహరణగా వాడుకుంటున్నాడు. అతను చెబుతున్నది కొద్దిగా షాక్ పద్ధతి వంటిది. చూడండి, మీరు మార్కు సువార్తలోని చివరి 12 వచనములను విస్మరిస్తున్నారా? మరియు ఇది అనేక విషయములను ప్రభావితం చేయగలదు. మీకెందుకు నమ్మకం కలిగించలేకపోయింది? 12 వచనములు అధికారికమైనవి కాకపోవచ్చునని గత 125 సంవత్సరాల్లో తెలియజేయబడినది. కానీ నాకు తెలిసినంత వరకు ఏ సువార్త పాఠశాలలో కానీ లేక సంఘములో కానీ ఆ వచనములు, అనగా మార్కు 16:9-20 వచనములు తప్పక బైబిల్లో ఉండవలసినవని సిద్ధాంతముగా పరముగా నిర్ణయించబడలేదు. సిద్ధాంతములపైన ఏమైనా ప్రభావం చూపించగలిగింది? కింగ్ జేమ్స్ తర్జుమాను మినహాయిస్తే అందుబాటులోనున్న మిగిలిన ప్రతి బైబిల్లోనూ కింద ఈ మూల పాఠ్యంలో భాగం కాదు అని రాయబడి ఉంటుంది. అవును, అధునాతన తర్జుమా అన్నింటిలోనూ, కింగ్ జేమ్స్ మరియు నూతన కింగ్ జేమ్స్ మినహాయించే అన్నింటిలోనూ ప్రారంభ అధికారిక రచనలో రాయబడలేదు. అది నిజము. బైబిల్ దేని గురించి లోతైన వివరణ ఇస్తుంది. దాంతో మీరు ఏకీభవిస్తారా? మీరు దాన్ని తీసేస్తే దేనైనా కోల్పోతారా? మీరు దాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది మిగిలిన సువార్తలలోని చివరి మాటలను కలిపి రాసినట్టుగా అనిపిస్తుంది. దాదాపుగా అందులోని విషయాల్లో ఎక్కడి నుండో వచ్చిన నూతన విషయాలు ఏమీ లేవు. కనుక మార్కు సువార్తను చదివేవాడు ముగింపులోనివి నిజముగా జరిగినట్లుగా అనుకోవాలని రాయబడినం అనుకుంటాను. ఈ విధమైన ముగింపు పునరుద్ధానమును గురించి మీరేమనుకుంటున్నారని చదువరిని ఆక్షేపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వారు వెళ్ళి ఓ ఇది అర్థము చేసుకున్నట చాలా కష్టము అనుకుంటారు. కనుక వారు దీన్ని ప్రత్యక్షతగా మరియు గొప్ప ఆజ్ఞగా మొదలైందిగా మరియు మిగిలిన సువార్త వలె మార్కు సువార్తను కూడా వాళ్ళు భావించుకుంటారు. త్వరగా, మార్కుకు పునరుద్ధానమును గురించిన విషయాలు తెలియదు అని చెప్పేవారికి మీ సమాధానం ఏంటో చెప్పండి. అతనికి పునరుద్ధానము తెలియకుంటే దేవుని కుమారుడు అనే విషయమును అతడు రాసి ఉండకపోవును. పునరుద్ధానమును గురించి అతనికి తెలియకుంటే ప్రపంచంలో అంతకు మించిన పిచ్చితనము మరొకటి ఉండదని నా ఉద్దేశం. ఆయన భాగమయ్యున్న సంఘ ఆచారంలో అది ప్రధాన భాగం.
ఆయన రాస్తున్న సువార్తలో దేవుని కుమారునికి ఘనతగా ఆయన పునరుద్ధానం మరియు ఆయనకు తన సువార్తలోని యేసు 3 సమయాలలో తన పునరుత్థానము గురించి చెప్పిన ప్రవచనములు కనిపిస్తూ ఉన్నాయి. కనుక తప్పకుండా ఆయన యేసును గురించి వేరేమి చెప్పారు అంటే పౌలు ముందు రాశాడు అనుకుంటే అప్పుడు 1 కొరింథీ 15వ అధ్యాయం అప్పటికే అందుబాటులో ఉండుంటుంది. అప్పుడు పునరుత్థాన దర్శనము గురించి అది గమనించవలసిన విషయం. పునరుద్ధానం లేకుండా దేవుని కుమారుడు సజీవుడు మరియు ఆయన ఇంకనూ ప్రజలను ప్రభావితం చేస్తున్నాడని దేవుని కుమారుని గురించి రాయడం అసాధ్యం. 16:1-8 ఏదో సామాన్యమైన విధముగా మానవులకు యేసు పునరుత్థాన దృశ్యంలో జరగలేదు, ఆయన పునరుత్థానము జరిగిన అనుభవము కలగదు. మార్క్ 16:8 పునరుత్థానం లేదంటే సత్యం కాదు. మంచిది. ప్రజలందరూ ఆశ్చర్యపోయే మరొక విషయం ఏమిటంటే వ్యభిచారంలో పెట్టబడిన స్త్రీని యేసు ఎదుటికి తీసుకువచ్చు సన్నివేశం, సరేనా? ఇది కూడా మూలవాక్యంలో లేదు అంటున్నాడు అతడు. దానికి మీ జవాబు, యోహాన్ రాసిన సువార్తలోని భాగము కాదనే విషయంలో అతనితో ఏకీభవిస్తాను. ఇది యోహాన్ 7:53-11 ఉంది. ఇక్కడ నేను ప్రజలను ఒక ప్రశ్న అడగాలి తలచాను. ఇది బైబిల్లో లేదు కానీ నాకు ఇష్టమైన వాక్య భాగము. నేను ఇప్పుడు వరకు వెళ్లిన అన్ని స్థలములలోనూ ప్రజలను మీరు మార్కు 16:9-20 యోహాన్ 7:53-11 మధ్య గల వాక్య భాగములలో దేనిని బైబిల్లో ఉంచమంటారని ప్రశ్నిస్తే అందరి యొద్ద నుండి వచ్చిన సమాధానం మార్కు 16 తొలగించి యోహాన్లోని విషయములను ఉంచమన్నారు. కనుక ఈ వాక్య భాగమును పునరుత్థానం లేక కూడా ఉంచడానికి ఇష్టపడరు. ఇది పొడవైన వాక్య భాగమే అయినను యోహాను 16 కంటే తక్కువ సాక్ష్యమే కలిగి ఉన్నది. దీనిని మనం తొలగించాలి. మంచిది. మరొక్కటే, త్రిత్వమును గొప్పగా వివరించుచున్న 1 యోహాను 5:7 ఉంచుటలో సమస్య ఏం లేదు. ఆ వచనం ఏంటో చెప్పి తరువాత అది ఉంచాలా లేక తీసివేయాలా చెప్పండి. కింగ్ జేమ్స్ బైబిల్లో 1 యోహాను 5:7 పరలోకమునందు సాక్ష్యమిచ్చువారు 3 కలరు, తండ్రి, వాక్యము మరియు పరిశుద్ధాత్మ, మరియు ఈ 3 ఒకటే అనే వచనము వ్రాయబడి ఉంది. ఈ వచనము కొన్ని లటిను వ్రాత ప్రతులను ఉండుట వలన త్రితత్వము సంబంధించిన మాటగా బైబిల్లో జోడించమని సంఘము ఒత్తిడి చేయటంలో మొదటి గ్రీకు నూతన నిబంధన ముద్రించిన ఎరాస్మస్ 15:22 బైబిల్ను చేర్చడము జరుగుతుంది. 15:20 ఆక్సర్డ్లో పనిచేస్తున్న రోయ్ అనే లేఖకుడు గ్రీకు నూతన నిబంధన అంతటినీ వ్రాయగా అది ఏదో విధముగా ఎరాస్మస్ చేతికి దొరికింది. అటువంటి వ్రాత ప్రతి లభిస్తే దానిని తప్పక చదవాలనే వాగ్దానం ఎరాస్మస్ ఏమాత్రము చేయలేదు. కానీ దానికి వ్యత్యాసముగా నాకు ఏ విధమైన వ్రాత ప్రతి లభించదని నేను దానిని బైబిల్లో చేర్చాను అన్నాడు. కనుక లాటిను భాష నుండి గ్రీకులోకి తర్జుమా చేసి రాశాడు. మీకు తెలుసా, ఎరాస్మస్ దీనిని పరిష్కరించవలసి వచ్చింది. కానీ అది పురాతన వ్రాత ప్రతులలో లభించింది. ఇది 16వ శతాబ్దముకు చెందిన 4 వ్రాతప్రతుల్లో కనిపిస్తుంది. 16 మరియు 17 శతాబ్దాల వ్రాత ప్రతులలో సువార్తలలో భాగముగా మరియు 12 మరియు వాటి తరువాతి శతాబ్దముల వ్రాత ప్రతులలో చివరను వ్రాయబడి ఉంది. ఈ వాక్య భాగం అధికారికమైనది కాదని నేను తప్పక చెప్పాలి. మరియు పురాతన సంఘము ఇది అధికారికమైనది ఆలోచన కూడా చేసి ఉండకపోవచ్చు. నిజమైనది కాదు అని అతడు అంటున్నాడు. అతనికి 381 కాన్స్టెంట్ నోబుల్ సమావేశము మరియు నిసియా సమావేశము మరియు ఇలా మిగిలిన సమావేశంలో 451 కలుడోని క్రీడావారు ఈ వచనము చేర్చబడటం మునిపే త్రితత్వం పూర్తిగా అంగీకరించారు. వచనం అప్పటికే రాయబడి ఉంటే అన్నిటికంటే మొదట దీన్నే రాసి ఉండేవారు. పెట్టి ఉంటారు. కనుక వారెప్పుడు ఈ వచనము లేనప్పుడు 1500 వరకు ఉన్న ప్రతులన్నింటినీ మీరు ఒక చోట పేర్చి అన్నిటినీ పరిశీలిస్తే ఒక్క వ్రాత ప్రతిలోనూ ఈ వచనం రాయబడి ఉండదు. గ్రీకు వ్రాత ప్రతిలో లేదు. చివరి కాలమునకు చెందిన కొన్ని లాటిన్ వల్గేట్ వ్రాత ప్రతిలో ఉంది. ఇది అద్భుతమైనదని నా ఉద్దేశం. ఇక వాక్యం యొక్క విశ్వసనీయత విషయం ఏమిటి? బాడ్ ఎహర్మన్ యొక్క గురువైన బ్రూస్ మెట్టర్ వాక్యము యొక్క విశ్వసనీయతపై జీవిత కాలమంతా అధ్యయము చేసిన తరువాత అతను ఏమని చెప్పాడు, అది చెప్పండి. బైబిల్ పండితుల్లో అనేకులు మెడ్జర్ గొప్ప పండితుడని చెబుతారు. కానీ ఆయన మిగిలిన వాళ్ళందరినీ పూర్తి భిన్నమైన వాడని అనుమానము. ఆయన ఇది ఎలా చేశాడో నాకు తెలియదు. పైనుండి పారచోట్లో కిందకి దూకాడో ఎలా చేశాడో తెలియదు. కానీ ఆయన కేవలం ఒక్కడే తనను తానుగా పోరాటంలో ఉన్నవాడు. అయితే మెడ్జర్ తన జీవిత అంతంలో, తన జీవిత చరమాంకంలో నేను వాక్యమును ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువగా వాక్యంలో యేసు గురించి చెప్పబడిన నిజమేనని నమ్మే స్థితికి వచ్చాడని అంటున్నాడు. విద్యార్థులు బాడ్ ఎహర్మన్ పుస్తకమును ఏం చేయాలి? వారిని పుస్తకము చదువుటకు ప్రోత్సహిస్తాను. ఆయన సరైన ప్రశ్నలనే అడుగుతున్నాడు. అయితే అతని పుస్తకములు మాత్రమే చదువుటకు వారిని ప్రోత్సహించను. వారు డిత్రోనింగ్ జీసస్ మరియు పుట్టింగ్ జీసస్ అనే హిస్ప్లీస్ అనే పుస్తకములు కూడా తప్పక చదివాలని అంటున్నాను. వీటిలో క్రీస్తు దైవత్వం ఎంత దృఢముగా వ్రాయబడిందో చూపబడుతుంది. దీనిని కొమాస్ జెవిస్కీ మరియు బౌమన్ వ్రాశారు. వారు స్ట్రాబెల్ పుస్తకము ద కేస్ ఫర్ ది రియల్ జీసస్ కూడా చదివాలి.
వారి ప్రశ్నలు అడగాలి. కానీ డారెల్ అంటున్నాడు, దృఢమైన మౌలిక వాదమును లేక వర్గములను బలపరచుట విధములో దీనిని ప్రారంభించకూడదు అని. బైబిల్ను గురించి నేను అనుకునే వాటికంటే క్రీస్తు వ్యక్తిత్వము అతి ప్రాముఖ్యమైనదే విషయంతో పోరాడి మరియు అర్థం చేసుకుంటాడని ప్రతి ఒక్కరు అనుకోవాలి. వారు లేఖనమును గురించిన మంచి వైఖరి కలిగి ఉండగలరని నేను అనుకునిచున్నాను. దానిని మాకు వివరించండి డారెల్. చరిత్రలోని మిగిలిన వారందరినీ చూస్తున్నట్లే చారిత్రక యేసును కూడా మీరు చూస్తారనేది నిజం. అబ్రహం లింకన్ గురించిన సమాచారం మన దగ్గర ఉందా? ఒకప్పుడు ఆయన అమెరికా దేశమునకు అధ్యక్షుడా? ఆయన పోర్ట్ థియేటర్లో చనిపోయాడో లేక పేరులో తొక్కపైన అడిగేసి జారిపడి చనిపోయాడో మీకు తెలుసా? ఇవన్నీ చరిత్రలో రాయబడి ఉన్నవని అదెందుకో కారణం లేకపోవడం. చరిత్రలో వెనక్కి వెళితే జూలియస్ సీజర్ అనే వ్యక్తి ఉన్నాడు, అదే సమయంలో యేసుక్రీస్తు కూడా ఉన్నారు. మీ దగ్గర సమాచారం అంతా ఉంది కనుక ఒక విద్యార్థి అధ్యయనాన్ని తరువాతి కాలంలో వచ్చిన అద్భుతము మరియు ప్రేరణ అనే ఆలోచనతో ప్రారంభిస్తాడా, లేక మీరైతే దేంతో ప్రారంభిస్తారు? వివరించి చెప్పండి. నేను యేసువైపు చూస్తూ ప్రారంభిస్తాను. అంతేకాకుండా ఈ ప్రజలు యేసుతో నివసించిన వారు, ఆయన ఎవరో తెలుసుకున్నవారు, ఆయన బోధించినవి విన్నవారు కనుక నూతన నిబంధనలో యేసు కథ చిన్న సత్యమును కలిగి ఉన్నదనే ఆలోచనతో ప్రారంభిస్తాను. వారికి కథలోని సారాంశం సత్యమని అర్థమైతే అప్పుడు వారికి యేసు బోధలు మాత్రమే ముఖ్యము కాదు, దేవుని ప్రణాళికలో యేసు వ్యక్తిత్వము కూడా ముఖ్యమనే విషయము అర్థం చేసుకుంటారు. మరియు ఆ సందర్భంలో వారు ఆయనను మరియు ఆయన ఉపదేశమును హత్తుకుని మానవ స్థితిని గురించి అది చెబుతున్నదేమిటో జాగ్రత్తగా గ్రహించుకుంటారు. మానవుని స్థితి మరియు సృష్టి పరిస్థితి నిజముగా యేసు పనిలోని ముఖ్య ఉద్దేశము. దాన్ని సరిగ్గా తెలుసుకుంటే అప్పుడు మనము స్వశక్తితో చేయలేనటువంటి దాన్ని పొందుకోవలసిన అవసరత ఉన్నదని చెప్పే మతమును కనిపెట్టామా అని అడుగు తారు. సాంప్రదాయకంగా ఇది నిజము కాదు, సార్వత్రికంగా నిజం. ఈ ఉద్దేశంలోనే మనం దేవునితో పోగొట్టుకున్న సహవాసమును తిరిగి సరిచేయుటకు ఆయన నిర్ణయించుకొని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇది అద్భుతమైన ఆహ్వానం. నీవు యేసు వద్దకు వచ్చి దాన్ని హత్తుకుని మరియు ఆయన బైబిల్ను ఎంత గౌరవంగా చూస్తున్నాడో గమనిస్తే మీరు బైబిల్ని గురించిన మీ ఆలోచనను మార్చివేస్తుంది. మరియు మీరు చెప్పిన వాటన్నిటి ఆధారంగా చరిత్రకంగా ఇప్పుడు నేను చెప్పగలను. ఇప్పుడు ఇది నిర్ధారణను గురించిన విషయము కాకుండా నేను ఒక గొప్ప విషయమును చెప్పగలను. చారిత్రకంగా మాట్లాడితే గనక యేసుక్రీస్తును గురించి, క్రైస్తవ విశ్వాసమును గురించి క్రైస్తవ విశ్వాసులు చెబుతున్నవన్నీ చారిత్రకంగా నిరూపించబడినవి మరియు స్థిరపరచబడినవి. మంచిది. వచ్చే వారం మనము చర్చను ముగించు వారిని గురించి తెలుసుకోనున్నాము. మనకి పదము, ఈ పదములు రాయబడిన పుస్తకములలో నుండి రూపొందించబడిన ప్రత్యేక టీవీ కార్యక్రమముల ద్వారా మరియు యేసును గురించిన ప్రత్యేక ప్రశ్నల వలన మన సంస్కృతికి పరిచయం చేయబడినవి. ఈ ప్రశ్నలు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. కనుక మీరు యేసు గురించి మాట్లాడితే ఈ చర్చను ముగించేవారు ముందుకొస్తారు. బైబిల్లో చేర్చబడకుండా మిగిలిపోయిన సువార్తల సంగతి ఏంటి? జయించిన వారిచే చరిత్ర రాయబడుతుందని మీకు తెలియదా? యేసు మగ్ధలనే మరియాను వివాహం చేసుకుని ఫ్రాన్స్కు వెళ్ళిపోయిన కుమారుని కనలేదా? ఇలాంటి ప్రశ్నలు ఉన్నవని నా ఉద్దేశం. ఈ ప్రశ్నలకు వచ్చేవారం జవాబులు చెబుతాను. ఆ కార్యక్రమం తప్పక చూడాలని ఆశిస్తున్నాను. నేటి మా జాన్ యాంకర్బర్గ్ షో కార్యక్రమాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు క్రీస్తును విశ్వసించాలనుకున్నట్టయితే మా వెబ్సైట్ను దర్శించండి, jashow.org. అక్కడ హోమ్ పేజ్లో పైభాగంలో ఉన్న బికమ్ ఏ క్రిస్టియన్ పైన ఒత్తండి. అక్కడ మీరు మీ రక్షకుడైన యేసుతో వ్యక్తిగత సంబంధమును ఎలా పెంపొందించుకోవాలనే విషయాలను చదవవచ్చును. నేటి కార్యక్రమమును గురించిన మరిన్ని వివరములకు లేక మా ఇతర కార్యక్రమాలను లేక శీర్షికలను మీరు చూడాలనుకుంటే మా వెబ్సైట్ను దర్శించండి, jashow.org. అక్కడ వాచ్ పైన ఒత్తండి. మీ స్మార్ట్ ఫోన్లలో మా టెలివిజన్ కార్యక్రమాన్ని చూడాలనుకుంటే మీ యాప్ స్టోర్లోకి వెళ్ళి అక్కడ మా ఉచిత జాన్ యాంకర్బర్గ్ షో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ 60కి మించిన మా టెలివిజన్ కార్యక్రమాలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఉచితంగా చూడవచ్చును. అక్కడ మీకు అవసరమైన మరికొంత సమాచారమును కూడా మీరు చూడవచ్చును. జాన్ యాంకర్బర్గ్ షోలోని తర్వాతి వారాలలో వచ్చే కార్యక్రమాల్లో మమ్మలను కలుసుకోండి. కార్యక్రమమును చూసినందుకు వందనములు. దేవుడు మిమ్మను అమితముగా ఆశీర్వదించును. కనుక చరిత్రను మనము గమనిస్తే యేసు సిలువలో చనిపోయిన తరువాత గౌరవ ప్రథముగా సమాధి చేయబడ్డాడు అని ఉంది. 3 రోజుల తర్వాత అతని సమాధి ఖాళీగా ఉన్నట్లుగా కనుగొనబడింది. తరువాత ఈ ఆశ్చర్యకరమైన వార్తను అతనిని వెంబడించిన వారు చెప్పుట ప్రారంభించారు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. నజరేయుడైన యేసు యొక్క దుర్మరణమును గురించి వివరించే ప్రతి చారిత్రక సందేశకుడు బాధ్యతగా వివరించవలసిన 3వ ముఖ్యమైన సత్యం ఏంటంటే, ఆయన మరణము తర్వాత భిన్న వ్యక్తులు మరియు సమూహములు భిన్న సమయములలో మరియు వివిధ పరిస్థితుల్లో తాము తిరిగి లేచిన
నజరేయుడైన యేసును చూచామని చెప్పుకొనుచున్నారు. ఇప్పుడు ఈ సాధారణమైన విషయమును నూతన నిబంధన విమర్శకులందరూ కూడా ప్రపంచవ్యాప్తముగా అంగీకరించడం జరుగుతోంది. కానీ చారిత్రక ఆధారముల నుండి ఎంతమంది యేసును తాము చూచామని చెప్పుకున్నారు? ఇప్పుడు నిజంగా ముఖ్యమైన చిట్ట 1 కొరింథీ 15 అధ్యాయంలో ఉంది. ఆ చిట్టలో వ్యక్తులు ఉన్నారు మరియు సంఘ నాయకులు ఉన్నారు. పౌలు పేతురుతో ప్రారంభించి తనతో ముగిస్తున్నాడు మరియు మధ్యలో యేసు సహోదరుడని యాకోబును కలుపుతున్నారు. పునరుత్థానుడని యేసును చూచిన ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు, కానీ దానిలో సమూహములకు కూడా చూచినట్లుగా ఉన్నది. అది దర్శనములు ముఖ్య సాక్ష్యములుగా ఉన్నది. 12 మంది ఉన్నారు మరియు ఆయన అపోస్తలులు అని పిలుస్తున్న సమూహములు ఉన్నది. 500కు మించిన వారును ఉన్నారు. వారిలో అనేకుల నేటిని బ్రతికి ఉన్నారని వ్రాయబడుతూ ఉన్నది. సమాధి దగ్గర అనేక మంది స్త్రీలు ఉన్నారు మరియు తిరిగి రాకమునుపు మగ్దలేని మరియా ఒంటరిగా ఉండి ఉండవచ్చు. కనుక వారు యేసును మరియు ఖాళీ సమాధిని చూచినట్లుగా చెప్పవచ్చును. మరియు మీరు సరైన రీతిగా తెలుసుకోవాలనుకుంటే స్త్రీలు చూచుటకు పరిగణించరు, ఎందుకంటే వారి సాక్ష్యము తూర్పు పీఠము దగ్గర చల్లదు. 1వ శతాబ్దంలో పాలస్తీనలో ఉన్నవారిని ఒప్పించలేరు. ఆయనను స్త్రీలతో ప్రారంభించుటకు, 2వదిగా మరియును ప్రస్తావించుటకు కారణము బహు సులభము. వారి పునరుత్థానుడైన యేసును చూచుట. ఇప్పుడు సువార్తలో యేసు ఎమాయి మార్గంలో ఇద్దరు శిష్యులతో ఎంతో దూరము నడిచినట్లుగా ఉన్నది. వారు అతిథితో మైళ్ళు దూరము నడిచినట్టుకు మరియు మాట్లాడటకు ఎంతో సమయమైన తరువాత ఆయన యేసు అని గ్రహించారు. శిష్యులు సమూహములకు ఆయన దర్శనములు జరిగినట్లుగా ఉన్నది. యోహాను 20 అధ్యాయంలో యూదా మరియు తోమా తప్ప మిగిలిన వారందరూ ఉన్నట్లుగా ఉన్నది. 1 వారం తర్వాత తోమా ఉన్నప్పుడు దర్శనము కలిగినను అందరికీ తెలిసిన ఆయన గాయములలో వేలు పెట్టి చూడాలనే సన్నివేశము జరుగుతున్నది. కనుక అనేక సంగతులు ఇక్కడ జరిగినవి పురుషులు చూచినట్లుగా మరియు స్త్రీలు చూచినట్లుగా తెలుసుకుంటున్నాము. వారితో కలిసి నడుచుచూ ఇలా అనేక భిన్నమైన సందర్భాల్లో ఆయన కనిపించారు. వీరందరూ నిజంగా చూచినదేంటో అని పండితులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారు యేసును భౌతిక శరీరంతో చూశారా లేక దర్శనములో చూసినట్లుగా చూశారా? శిష్యులు యేసును చూచినట్లుగా నమ్ముతున్నారని పండితుల్లో అనేకులు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారు. వారిలో అనేకులు అక్కడ ఆత్మాశ్రయ దృగ్విషయము జరిగినదని చెబుతూ దాన్ని అక్కడే విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ పునరుత్థానమును గురించిన విషయాలు రాయబడిన సువార్తలను మీరు తర్జుమా చేసినా మరియు పౌలు పత్రికలలో సన్నివేశములను తర్జుమా చేసినా, ఇలా మిగిలిన నూతన నిబంధన సాక్ష్యములను పరిశీలించినా అవి వీటిని మించిన రుజువులను తెలియజేస్తున్నవి. వారు మరణము తర్వాత భౌతికముగా ఆయనను కలిసినట్టుగా, ఆయన వారితో కలిసి భోజనము చేసినట్టుగా, ఆయన శరీరము మహిమ శరీరమే కాని తాకగలిగేట్టు ఉన్నదని, ఆయన ఒక నిజమైన వ్యక్తి వలనే భూమిపై సంచరిస్తున్నట్టుగా చెబుతున్నారు. కనుక వారు కేవలం యేసును దర్శనంలో చూచినట్టుగా కాక భౌతికంగా చూసినట్టుగా ప్రకటించుచున్నారు. జీససానిటీ క్రైస్తవ్యమునకు మధ్య వ్యత్యాసం ఏమిటి? జీససానిటీ అంటే యేసు బోధలు ముఖ్యమైనవి మరియు ఆయన గొప్ప ప్రవక్త కనుక గౌరవింపదగినవాడనే ఆలోచనలో నుండి ఏర్పడిన సిద్ధాంతము. కానీ దేవుని ప్రణాళికకు మరియు క్రైస్తవ విశ్వాసమునకు ఆయన వ్యక్తిత్వంతో సంబంధము లేదు. దేవుని ప్రణాళికకు యేసు వ్యక్తిత్వం ప్రధానమైంది మరియు ప్రాముఖ్యమైంది. కనుక క్రైస్తవ విశ్వాసమునకు ఆయన వ్యక్తిత్వము ఎంతో ముఖ్యమైందని చెప్తున్నది. తరువాత చెప్పుచున్నది మీకెంతో ఇష్టమైందని నాకు తెలుసు. నేటికి ఇది మన ముందు ఉంచబడుట దుఃఖకరము. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీతో మా వాళ్ళు కలిసి ప్రార్థించాలని కోరితే, లేదా ప్రశ్నలు ఏమన్నా అడగాలి అనుకుంటే, స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు కనిపిస్తే వాటికి ఫోన్ చేయండి. అలా మీరు ఫోన్ చేస్తే మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ఈ ప్రోగ్రాం చూసిన వారందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం కూడా ఇదే సమయానికి ప్రోగ్రాం చూడండి. క్రీస్తుతో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంలో వివరాలకు మా వెబ్సైట్ jashow.org వెళ్ళి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ను క్లిక్ చేయండి.